రాత్రి వేళలో ఒంటరిగా వెళ్తున్న వాహనదారులను టార్గెట్ చేసి వారిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యులగల అంతర్రాష్ట్ర దొంగల మూటాను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి చేవెల్ల సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్న అగంతుకులతో ప్రజలు తీవ్ర భ్రాంతులకు భయభ్రాంతులకు గురవుతున్నారు। బాధితులకు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ కమిషనర్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు। నిందితుల వద్ద నుండి చోరీకి గురైన వస్తువులతో పాటు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసేందుకు నిందితులు ఉపయోగిస్తున్న ఇనుప రాడ్స్ ఎయిర్ పిస్టల్ కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఎస్ఓటీ శంషాబాద్ జోన్ మరియు శంకర్పల్లి పోలీస్ సంయుక్త ఆపరేషన్ ద్వారా ఒక ఇంటర్ స్టేట్ రాబరీ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది। ఇందులో ఆరుగురు వ్యక్తులు గత కొన్ని రోజులుగా శంకర్పల్లి మరియు చుట్టుపక్కల జిల్లాలలో వికారాబాద్ సంగారెడ్డిలో కూడా వీళ్ళు రాబరీస్ చేస్తున్నారు। దీనికి సంబంధించి ఆరుగురిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది। ఒకతను ఏవన్ మొహమ్మద్ అర్షద్ ఖాన్ నేటివ్ ఆఫ్ మీరట్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ శంకర్పల్లిలో ప్రస్తుతం ఉంటున్నాడు కార్పెంటర్లుగా పనిచేస్తున్నాడు। రెండవ అతను జావేద్ చవాన్ ఇతను కూడా ఉత్తరప్రదేశ్ చెందిన అతను। మూడవ అతను షారుఖ్ నాలుగవ అతను మొహమ్మద్ అఫ్జల్ ఐదవ అతను అక్మాల్ చవాన్ ఆరవ అతను మొహమ్మద్ ఫైజల్ వీళ్ళ ఆరుగురు కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి గత కొన్ని రోజులుగా ఈ రాబరీస్కి పాల్పడుతున్నారు। అయితే మనకు 24-25 మిడ్ నైట్న రవీందర్ రెడ్డి అనే అతను ఒక డెత్ సెరమనీకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే అతన్ని ఆపి తాండూర్కి దారి ఏంటిది అని అడగడం జరిగింది। దాని తర్వాత ఆయనే దారి చూపించాడు। ముఖ్యంగా అర్ధరాత్రి అరౌండ్ 1 o'clockకి ఆయన ఆపి అడిగితే బైక్ పైన వెళ్తున్న అతను కారులో వెళ్ళేవాళ్ళు తాండూరుకి దారి ఏదని అడిగితే అతను జవాబు ఇచ్చాడు। తర్వాత వాళ్ళు కారులో నుంచి దిగి అందరు కలిసి ఆయన్ని కొట్టడం జరిగింది। ఇట్లా రాడ్స్ తోటి తర్వాత వెపన్స్ తోటి బెదిరించి అతని దగ్గర